షలోమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమెత్ ట్రూత్. సేవకులు తమ ప్రసంగాలలోనూ అలాగే మన బైబుల్ స్టడీస్లో కూడా పేతురు మరియు యూదా రాసిన పత్రికలకు సాధారణంగా మనం చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. వీటి గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడకపోవటానికి, అలాగే వీటి గురించి మనం అంత ఎక్కువగా ఆలోచించకపోవటానికి గల కారణాలలో ఒక కారణం బహుశా ఈ పత్రికలలోని కొన్ని వాక్య భాగాలను ఈ తరం వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఒక కారణమై ఉండొచ్చు. కానీ మొదటి శతాబ్దంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ కాలంలో వారికి అందుబాటులో ఉన్న ఏన్షియంట్ జూయిష్ లిటరేచర్, అలాగే అప్పటి క్రైస్తవుల రచనలను మనం పరిశీలించినట్లయితే యూదా రాసిన పత్రికను అలాగే పేతురు రాసిన పత్రికలను మనం మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం మొదటి హనోకు గ్రంథం అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ పుస్తకం అప్పటి ఏన్షియంట్ జూయిష్ లిటరేచర్లో చాలా ముఖ్యమైన పుస్తకం. బైబిల్లోని పుస్తకాలను అలాగే బిబ్లికల్ థియాలజీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మొదటి హనోకు గ్రంథం లాంటి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి అని అప్పటి యూదులు అలాగే క్రైస్తవులు కూడా భావించేవారు. యూదా మరియు పేతురు కూడా దానికి మినహాయింపేమీ కాదు. వాళ్ళిద్దరూ కూడా తాము రాసిన పత్రికలలో మొదటి హనోకు గ్రంథంలోని విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు యూదా పత్రిక 14:15 వచనాలను చూసినట్లయితే అవి నేరుగా మొదటి హనోకు గ్రంథంలో నుండి తీసుకున్నవే. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని యూదాపత్రికలో ఉంటుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను అని చెప్పడం ద్వారా తాను ఈ వాక్యాన్ని హనోకు గ్రంథం నుండి తీసుకున్నాను అని యూదా చాలా స్పష్టంగానే చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని యూదా ఎక్కడి నుండి తీసుకున్నాడంటే మొదటి హనోకు గ్రంథం 1:9 వచనంలో నుండి తీసుకున్నాడు. నిజానికి ఈ వాక్య భాగంలోని విషయాలు మనకు పాత నిబంధనలోని 3 వాక్య భాగాల్లో కూడా కనిపిస్తాయి. యిర్మీయా గ్రంథం 25:30-31 వచనం వరకు, యెషయా గ్రంథం 66:15-16 వచనం వరకు, అలాగే జకర్యా గ్రంథం 14:5 వచనం. ఈ 3 వాక్య భాగాలలోని విషయాలను క్రోడీకరించి మొదటి హనోకు గ్రంథం 1:9 వచనంలో చెప్పబడింది. అయితే పాత నిబంధనలోని ఈ 3 వాక్య భాగాలను ప్రస్తావించడానికి బదులు యూదా తాను రాసిన పత్రికలో నేరుగా మొదటి హనోకు గ్రంథం 1:9 వచనాన్ని కోట్ చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాత నిబంధనలోని ఈ 3 వాక్య భాగాలను అలాగే మొదటి హనోకు గ్రంథంలోని వాక్య భాగాన్ని యూదా ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మీరు మొదటి హనోకు గ్రంథం 1:3 వచనం నుండి 9వ వచనం వరకు చదివినట్లయితే అంత్య దినములలో అందరికీ తీర్పు తీర్చడం కోసం మహాపరిశుద్ధుడు నిత్యుడైన దేవుడు తన అసంఖ్యాకమైన పరిశుద్ధుల పరివారముతో ఈ భూమి మీదకు సీనాయి పర్వతం మీదకు వస్తాడు అని ఉంటుంది. అంటే ఈ వాక్య భాగం ప్రకారం వేవేల పరిశుద్ధుల పరివారముతో ఈ భూమి మీదకు రానయ్యున్నవాడు అలాగే అంత్య దినములలో అందరికీ తీర్పు తీర్చేవాడు ఎవరు అనంటే మహాపరిశుద్ధుడును నిత్యుడు అయిన దేవుడు, ది హోలీ గ్రేట్ వన్ అండ్ ది ఇటర్నల్ గాడ్. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోను, అలాగే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగాలు కూడా యెహోవా గురించే మాట్లాడుతున్నాయి. అయితే ఈ సంఘటనను అంటే అంత్య దినములలో తన అసంఖ్యాకమైన పరిశుద్ధుల పరివారముతో దేవుడు ఈ భూమి మీదకు వచ్చి అందరికీ తీర్పు తీర్చే సన్నివేశం ఏదైతే ఉందో దానిని యేసుక్రీస్తు యొక్క 2వ రాకడగా యూదా అభివర్ణించాడు. ఒక యూదా మాత్రమే కాదు, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు, అలాగే మార్కు సువార్తలో స్వయంగా యేసుక్రీస్తు కూడా ఇదే విధంగా మాట్లాడారు. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అని తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3:12 పౌలు గారు అంటారు. అలాగే మార్కు సువార్త 8:38 శిష్యులతోనూ జనసమూహముతోనూ మాట్లాడుతూ స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నారంటే, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో
నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని అన్నారు. వేవేల పరిశుద్ధుల పరివారముతో రానయ్యున్నవాడు అని చెప్పడం ద్వారా యేసుక్రీస్తే ఇజ్రాయేలీయుల దేవుడు అని యూదా చెప్పకనే చెప్పాడు. మొదటి హనోకు గ్రంథంలోని వచనాన్ని ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పాత నిబంధనలో మనకు కనిపించే సెకండ్ యావే ఫిగర్, అంటే మానవ రూపంలో మనుష్యులకు ప్రత్యక్షమైన దేవుడు ఇంకెవరో కాదు, ఆయన యేసుక్రీస్తే అని యూదా చాలా సమర్థవంతంగా ప్రకటించాడు. పేతురు కూడా తాను రాసిన పత్రికలలో మొదటి హనోకు గ్రంథంలోని అనేక విషయాలను ప్రస్తావించారు. మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయంలోని దాదాపు 20 అంశాలు మనకు పేతురు రాసిన మొదటి పత్రికలో కనిపిస్తాయి. మీరు మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయాన్ని అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు విషయమై అనేక శ్రమలు బాధలు అనుభవిస్తున్న విశ్వాసులకు ఆదరణ కలగడం కోసం, వారు తమ విశ్వాసంలో మరింత బలపడటం కోసం, యేసుక్రీస్తును విడువక ఆయన మార్గంలో ప్రయాణించాలి అని వారిని ఉత్తేజపరచడం కోసం పేతురు మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయంలోని వాక్య భాగాన్ని ఏ విధంగా ఉపయోగించారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ రెండు వాక్య భాగాలు కూడా విశ్వాసులు తమ విశ్వాసంలో పట్టుదలతోనూ నిరీక్షణతోనూ ఉండాలి అని వారిని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అయితే మొదటి హనోకు గ్రంథం 108వ అధ్యాయం ప్రకారం వెండి బంగారములను కాదు కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కోసం తమ శరీరమును శ్రమలకు అప్పగించి భౌతికపరమైన సుఖాల కోసం వెంపర్లాడకుండా దేవుని వాక్యం ప్రకారం జీవించి శోధనల చేత పరీక్షకు నిలబడిన వారు అంతిమంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమను, దేవుని కోసం వారు చేసే కార్యములను చూడాలి అని దేవదూతలు కోరుకుంటారు. అయితే యూదలాగానే పేతురు కూడా మొదటి హనోకు గ్రంథంలోని వాక్య భాగాన్ని తీసుకొని అక్కడ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడి కోసం శ్రమపడాలి, శోధనలను తట్టుకుని నిలబడాలి అని ఉంటే, ఇక్కడ పేతురు యేసుక్రీస్తును ప్రేమించాలి, యేసుక్రీస్తు కోసం శ్రమలను భవించాలి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్న రీతిగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలబడాలి, అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి అని చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పడం ద్వారా దేవుడైన యేసుక్రీస్తుని వెంబడించాలి అని పేతురు యూదులకు బోధిస్తున్నాడు. మొదటి హనోకు గ్రంథానికి అలాగే యూదా మరియు పేతురు రాసిన పత్రికలకు మధ్య ఉన్న సారూప్యతను మనం గమనించినట్లయితే పేతురు మరియు యూదా ఇద్దరూ కూడా పాత నిబంధనలో మానవ రూపంలో మనుష్యులకు కనిపించిన సెకండ్ యావే ఫిగర్, తమకు ప్రత్యక్షమైన ఇస్రాయేలీయుల దేవుడైన యేసుక్రీస్తును తమ పాఠకులందరూ కూడా వెంబడించాలి, ఆ విషయంలో వారిని బలపరచాలి అని భావించారు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి హనోకు గ్రంథం లాంటి పుస్తకాలు దైవావేశం వల్ల కలిగిన పుస్తకాలు అని నేను అనను, కానీ ఇలాంటివి చదవడం వల్ల మనం బైబిల్కి సంబంధించిన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని, అక్కడున్న కాంటెక్స్ట్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇవి కొంత సహాయపడతాయి అని మాత్రం నేను చెప్పగలను. అంతేకాకుండా బైబిల్ రచయితల ఆలోచనల మీద, వారి థియాలజీ మీద ఇటువంటి పుస్తకాలు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లహిత్రవోత్.